ఇట్లా వాటి తీసి ఇట్లా
శతాబ్దంలోనే ఈనాడు మన రాజ్యాంగంలో పొందుపరచుకున్న ప్రతి అంశము ఆనాడు తను ఆచరించి మానవ సమాజానికి ఒక మంచి మార్గదర్శకం ఇచ్చినటువంటి అనేక సంవత్సరాలు ఈనాడు మన రాజ్యాంగంలో కనిపిస్తున్నాయి. మానవ సేవే అని అట్లే సమత కొరకు మతాలు కులాలు అనే అడ్డుగోడలు తొలగించడానికి అనేక రకాలైనటువంటి సంస్కరణలను తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆచరించి నిపుణుల దగ్గర మంత్రిగా పనిచేసేందుకు ఒక సాధారణ వ్యక్తిగా ఈ రాజ్యాన్ని ఈ సమాజాన్ని తీర్చడానికి సర్వమతాలు ఒకటే అని చెప్పి భావించినటువంటి మానవుడు బసవేశ్వరుడు వారి యొక్క బోధనలను ఈనాడు అందరూ తప్పకుండా ఆచరించి ఈ భారతదేశ ప్రగతికి మరియు ప్రపంచ శాంతికి ఎంతగానో దోహదపడతాయని చెప్పి ఈ మహాత్మా బసవేశ్వరుని యొక్క జ్ఞాన జ్యోతి ఈ శాంతి జ్యోతి ఈనాడు మన జగ్యాలకు రావడం చాలా సంతోషకరం. ఇది ఒక కేవలం వీరశైవుల్లో కాదు, సమస్త భారతీయుల్ని ప్రపంచం మొత్తం అందరిది. అట్లే భారత ప్రభుత్వం పార్లమెంట్లో బసవేశ్వరుని యొక్క విశిష్టతను గుర్తించి పార్లమెంట్లో 7వ గేటు వద్ద మహాత్మా బసవేశ్వరుని యొక్క స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే ఒక కేవలం భారతీయులే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈనాడు మహాత్మా బసవేశ్వరుని సిద్ధాంతాలు ఆచరణలో ముందుంటున్నాయి. ముఖ్యంగా లండన్లో గత సంవత్సరం మన ప్రధాని గారి మన మోడీ గారు లండన్ పర్యటనలో అక్కడ భారతదేశ మన యొక్క ఖ్యాతిని ప్రదర్శించినట్టు బసవేశ్వరుని యొక్క విగ్రహాన్ని లండన్ నడిబొడ్డునే కూడా అక్కడ స్థాపించారంటే మహాత్మా బసవేశ్వరుడి విశిష్టత ఎంత గొప్పదో మనం ఊహించకనే చెప్పవచ్చు. కావున సర్వ మతాలకు చెందినటువంటి మహాత్మా బసవేశ్వరుణ్ణి ఆయన యొక్క అతని యొక్క సిద్ధాంతాలను అందరూ ఆచరించి ఈ సమధర్మాన్ని పాటించడానికి నవ సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ జగిత్యాల జిల్లా వీరశైవ సమాజం తరఫున అందరికి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ జై బసవ. మహాత్మా బసవేశ్వరుని సందేశ యాత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గ్రామ గ్రామాన తిరుగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాలకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జగిత్యాల జిల్లా శాఖ బాధ్యులందరికీ కూడా వీరశైవ సమాజం బాధ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మామూలుగా వీరశైవ సమాజం గురించి కానీ మహాత్మా బసవేశ్వరుని గురించి మన ప్రాంతంలో కొద్దిగా తక్కువ పరిచయం, కానీ నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య కర్ణాటకలో అభ్యసించడం వల్ల నాకు ఎక్కువ తెలుసు. మరి ముఖ్యంగా ఈ మహాత్మా బసవేశ్వరుడు వారి అనుచరులు కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున సెటిల్ అయి ఎన్నో సేవా కార్యక్రమాల్లో విద్య వైద్యం అన్ని రకాల్లో ఉంటూ ఆధ్యాత్మికంగా ఉంటూ మహాత్మా బసవేశ్వరుడు ఏదైతే అహింస కానీ కులరహిత సమాజం గురించి కానీ బోధించిందో వారి శిష్యులుగా ఉంటూ ఎంతోమంది అక్కడ పైకి వస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు బార్డర్ కర్ణాటక బార్డర్ జహీరాబాద్ ఆ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. మనకు పార్లమెంట్ సభ్యులు కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన బీవీ పాటిల్ గారు, ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు. మన ప్రాంతంలో కూడా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. ఇక్కడి విషయాలు కూడా నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు చెప్పారు, అల్లీపూర్ గ్రామంలో అక్కడ సమాధానం నిమిత్తం స్థలం కావాలంటే కూడా తహసీల్దార్ గారు చెప్పడం ఐడెంటిఫై కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బసవేశ్వరుడు జయంతిని అధికారికంగా జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా వీరశైవ సమాజం కోసం హైదరాబాద్లో స్థలం ఇవ్వడం ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ సమాజాలు ఉన్నా కానీ అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తూ మంచి ఆధ్యాత్మికంగా అన్ని వర్గాలతో చాలా దగ్గర ఉంటాం ముఖ్యమంత్రి. మరి వారి అనుచరులుగా మేమంతా వారి ఏం చెప్తే అది పాటించేవారుగా ఈ వీరశైవ సమాజం జగిత్యాల జిల్లా శాఖ ఎప్పుడు ఏది అడిగినా అని నేను ఇక్కడ జగిత్యాల శాసనసభ్యులుగా ఎలా వేళలా అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు వీరశైవ సమాజం తరఫున ఇక్కడ బసవజ్యోతి మంచి శోభాయాత్ర జరుపుతూ ఉన్నారు. ఈ శోభాయాత్రలో పాల్గొనే అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం, అన్ని వర్గాల ప్రజలు కాషాయం కానీ ముస్లింలు అందరం కూడా కలిసి ఉంటాం. మరి మరీ ముఖ్యంగా ఈ బసవేశ్వరుడు అయితే అహింసను కులరహిత సమాజాన్ని కూడా ఆనాడే 1100 సంవత్సరాల్లో ప్రోత్సహించారు ఆచరింపజేయాలని చెప్పి
అప్పుడే కొనింది కాబట్టి తప్పకుండా వారి మార్గదర్శకంలో ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా నడుస్తుంది. అన్ని వర్గాల సమానత్వం కోసం, వారి అభ్యున్నతి కోసం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను కూడా దాంట్లో భాగస్వామినై వీరశైవ సమాజానికి ఎప్పుడు కూడా ఎల్లా వేళలా అనుకూలంగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
there should be an exclusive. Thank you.
ధీరాజ రమణీయ ఘాత్రాయ భువనాత్రాయ చెంపలు వాయించి యజ్ఞంబు తలపెట్టి దంతలే
ఇప్పుడు రాజేంద్ర గారు ప్లీజ్. ధర్మానికి మరో పేరు వీరశైవం. ఇక్కడ ప్రతి ఇంట వెలుగులు చాటుతున్నది అంటే నిజంగా మనందరం చేసుకున్న పుణ్యం అని చెప్పగలను. ముఖ్యమైన ప్రియమైనటువంటి బంధువులారా, వేదిక ఉన్నటువంటి గురుజులు, పూజనీయులు, స్వామీజీ మరియు గురుజులైనటువంటి ఇతర పేదలందరూ, పేరు పేరున వారికి స్వాగతం పలుకుతున్నారు. కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లోని జగిత్యాల జిల్లా వారి చరిత్రను తెలుసుకోవడంలో ముందు స్థానంలో ఉంది అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నారు. 6 May 5 2012 జగిత్యాల నడిబొడ్డున బసవేశ్వరుని విగ్రహాన్ని స్థాపించగలిగామంటే ఆ స్వమహత్వం యొక్క ఆశీస్సులే వారు ప్రధానం. వాస్తవానికి మహాత్మా బసవేశ్వరుడు విగ్రహం స్థాపించినాడు, అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. బహుశా మనిషి సక్సెస్కు ఆ కష్టాలు ఒక స్టెప్గా వాడుకున్నామే అనిపిస్తుంది. అది మాకు ఒక పట్టుదలని కనిపించింది, మీ ఆశ విషయం లభించింది, మేము దానిలో సఫలీకృతం అయ్యాం, బసవేశ్వరుడు విగ్రహాన్ని ఇక్కడ స్థాపించగలిగాం. అందరికీ మేము రుణపడి ఉంటాం. శరణ సంస్కృతి అనే నాటకం, శరణ సంస్కృతి అనే నాటకం ఇప్పుడు ప్రదర్శించబడుతుంది. అబ్బాయి అనుభవం మాట బసవ కళ్యాణ. ముందు మహిళలు ఏమని కోరుకుండా ముందు స్వామిలు కోరుకుంటారు కాబట్టి దయచేసి ఆ పక్కకు ఆశీర్వాదం కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అది కూర్చో, ఎక్కువ టైం లేదు నాటకం అంటే. అప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయితే 11:00 స్టార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 25 మినిట్స్ మాత్రం ఇది నాటకం ఉంటుంది. ఇది అయిన తర్వాత
సభ ఉంటుంది, సభ అయిన తర్వాత ఇంకొకటి నాటకం ఉంటుంది. అది చిన్న ఇంకొకటి ఏమంటే ఇంకొకటి ఏం పని చేయాలంటే మీరు అందరూ ఆ నాటక చూసి వెళ్తే అది అప్పగారికి తాత పూజ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయకు. అది గ్రేప్ కాదు మరి మనం చిన్న ప్రాకునే గోలీనా? అది గోలీ కాదు, గ్రేప్ కాదు. దాన్ని ఇష్టలింగం అంటారు, ఐ మీన్ లింగం. పింకీ, ఈ తాతది పిచ్చి చాదస్తం. పొద్దున 6 గంటలు, రాత్రి 6 గంటలు పూజ చేయటం, ధ్యానం చేయటం. అసలు పూజ చేస్తాడో నిద్ర పొందడం కూడా తెలియదు. నువ్వే తక్కువ. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో డిస్కో డాన్స్ చేసే సంగతి చెప్పనా? ఏంటమ్మా ఏమన్నావు? హాయ్ ఆంటీ అంటే బాగున్నారా అని అడిగాను. మనుగొల్లారా, మీరు వచ్చినప్పుడే నా ఏకాగ్రత అంతా పోయింది. సరే, ఆ మాటలకే కానీ, పిల్లలు ఎండలో వచ్చారు, వాళ్ళకి తాగడానికి సరళంగా 80 ఇవ్వమ్మా. నోరా తాత, మాకు బాగా గిరకం ఏం వద్దు. మేము ఓన్లీ సీట్రా మెరిండా. ఏమిటి కో కో కో, 80 కోళ్ళు కానీ వచ్చాయా? ఏమో కుక్క పేరు పిలిచినట్టు ఉంది. ఈ తప్పు మీది కాదు. పుట్టిన 3వ రోజునే టీవీ అనే పెనుభూతం ముందు కూర్చుంటారు. అందులో నిమిషానికి 3 సార్లు ఇలాంటి తాగే బాటిళ్ళు, తలకు రాసుకునే నూనెలు, మొహానికి పూసుకునే పౌడర్ బూడిదలు లాంటివి చూపిస్తూనే ఉంటారు. మన సంస్కృతిలో వచ్చిన వాళ్లకు చల్లని నిమ్మరసం లేదా మజ్జిగ ఇవ్వడం అలవాటు. అది సరే, కానీ నువ్వు కాలేజీ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మీ స్నేహితులకు ఏం చెప్పావు తల్లి? ఏమైందమ్మా మీకు? మన సంస్కృతిలో ఎంతెంత మంచి పేర్లున్నాయి. గంగాంబిక, నీలాంబిక, రమ్యమ్మ, సంగమ్మ, కళావతి, బసవశ్రీ, వజ్రశ్రీ లాంటివి. వాటిని అన్నింటినీ వదిలిపెట్టి ఎక్కడి చంకీట రింకీట అమ్మానాలు మంచి మంచి పేర్లు పెడితే వాటినన్నింటినీ వదిలి రింకీ పింకీ అవ్వడం ఏమిటి? ఇలాగే పింకీ అని పిలవడాన్ని చూసి మా గురువుగారు అప్పుడప్పుడు పరిహాసం కూడా చేస్తూ ఉంటారు. మరో 2 పేర్లను కూడా పెట్టుకోమని చెబుతూ ఉంటారు. ఒకటి మంకీ అని, రెండవది డాంకీ అని. ఈ 2 పేర్లను కూడా పెట్టుకుంటే, అలా పిలుచుకుంటూనే ఉంటే ప్రపంచంలో ఇంకా ఏ జంతువు కూడా ఏ రకమైన పేరు పెట్టుకోవడానికి మిగలదు. అది సర్లే కానీ, ఒరే మనవడా, నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు మీ స్నేహితులకు ఏం చెప్పి వచ్చావు? టాటా చని, టాటా సగణేష్. ఏమిటి ఏమిటి ఏమన్నావు? అదే టాటా సగణేష్. ఒరే, ఆస్మా కానీ వచ్చిందా లేక ముక్కు కిక్కు కానీ పట్టుకున్నాయా? అదేం లేదు తాత. మరెందుకు సందేశ్ సందేశ్ అంటున్నావు? అదేం కాదు తాత, వాడి పేరు సగణేష్, షార్ట్కట్ లో స్వీట్గా సగణేష్ అని పిలుస్తాం. ఓహో, నీకు కూడా దాని రోగమే తగిలిందన్నమాట. మన సంస్కృతిలో ఎంతెంత మంచి మంచి పేర్లున్నాయి. బసవన్న, చిన్న బసవన్న, హరయ్య, శీలవంత, కక్కయ్య, సిద్ధరామ, చెన్నయ్య, అని ఇలాంటివి ఎన్నో చక్కటి పేర్లుండగా, అలాంటి మంచి మంచి పేర్లన్నింటినీ వదిలి అదేదో సంగ్రేషత. చూడమ్మా, నువ్వు భయ భయ అన్నావు కదా, అది ఆ సంస్కృతి మనది కాదు. హాయ్ హాయ్ అన్నావు కదా, ఆ సంస్కృతి కూడా మనది కాదు.
హలో హలో అని చెప్పే సంస్కృతి కూడా మనది కాదు తల్లి. మన సంస్కృతి ఎంత గొప్పదంటే మంట
ఆ విషయాన్ని ఒప్పుకోగలనని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేదు.
అయినా సరే ప్రయత్నిస్తాను. అలాగే కానివ్వండి, మీరు నాకు ఇచ్చిన మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ మీ స్నేహితుడు కూడా ఉన్నాడు, అందుకు ఆయన సాక్షి. మీ ఉదారతను చూసి నేను ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాను. ఇక నేను ఇక్కడ ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయండి. మీరు ఈ మహాదేవిని మందహాసంతో స్వాగతిస్తూ తగిన ఏర్పాట్లన్నీ చేయండి. మహాదేవి దయచేసి ఇటువైపుకు రా. నా సౌందర్యం దైహిక సుఖాన్ని కోరదు, దైహిక సుఖాన్ని ఇవ్వదు కూడా. హా, మహాదేవి రూపవతివైన నీ నుండి రావాల్సిన మాటలా ఇవి? ఏదో భావుకత్వంలో అలా మాట్లాడి ఉంటాం. ఒకటి రెండు రోజులు రాజభోగాలను అనుభవిస్తే ఆమె బద్ధతే మారిపోతుంది. దాసీచరులారా, త్వర త్వరగా మహాదేవి లింగ పూజకు ఏర్పాట్లు చేయండి. Thank you.
భక్తిలో మెరసి బయలైనది. ఈ మహాదేవి అక్క నడిచిన రీతి శివునికి వేద్యము, శివశరణకు శిరోధార్యము. అయ్యా, మీ శరణులు పెట్టిన ధర పావనమయ్యా. మీ శరణులున్నదే నిజ నివాసమయ్యా. చరణమల్లికార్జునయ్యా, మీ శరణు బసవన్న క్షేత్రమే అనుమంత క్షేత్రము. నేను బసవన్న శ్రీపాదములకు నమస్కరించాను. ఇదంతటి దివ్య భావము. రూపు లేని వారి వలచిన వారికి తలువుపై మమకారం ఉందునా? మనసు లేని వారిని మెచ్చిన వారికి అభిమానమనే హంగుంటుందా? దిగంబరుని వలచిన వారికి కౌపీనముపై ఆశ ఉంటుందా? కూడల సంగమ దేవయ్య, మహాదేవి యొక్క అనే భక్తికి ఎటువంటి బంధనము లేదు ప్రభు. శరణబంధువులారా, ఈనాటి అనుభవ గోష్ఠికి అధ్యక్షత అల్లమ ప్రభువు వహిస్తారు. భక్త మహేశ ప్రసాది ప్రాణలింగి శరణ ఐక్య. మహాదేవిని ప్రశ్నించమని మనవి చేస్తున్నాను. కానీయండి, మీ అందరి శరణుల ఇష్ట ప్రకారమే కానీయండి. ఈ నవయవ్వరము నిన్నని సతివి మీ నిజటికేన వచ్చింది. శరణులతో ఆడుటా పాడుటా కలిసిమెలిసి ఉంట సత్సమేళమై ఉప్పుడయ్యా. చెరవలి కాచిన నీ ఇచ్చిన ఈ ఆయుష్యం సార్థకం చేసుకునిగా ఈ శరణుల సంగమున సమయం గడుపుటకై వచ్చితినయ్యా ప్రభువా. సతి అనినచో తొలగుదురు మా శరణుల, నీ పతి ఎవ్వరో వారిని గురించి తెలిపినచో వచ్చి కూర్చను, లేనిచో తొలగుము. తల్లి, మా గుహేశ్వరుని శరణుల సంగ సుఖము సాంగిత్యములు కోరినచో నీ పతి ఎవ్వరన్నది తెలుపుము తల్లి. హరుడు నా పతి కావాలని